ఒక్కోసారి మనిషి ఆకతాయితనంతో చేసే పనులు వారి జీవితాన్నే అంతం చేస్తాయి అందుకు ఉదాహరణే ఈ ఘటన తమిళనాడులో ఓ పదకొండేళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకోవటం ఎలాగో నటించి తన సోదరులకు చూపించాలనుకున్నాడు అదే అతని పాలిట శాపంగా మారింది ఆయువు తీసింది ఈ విషాద సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది పుళ్ళల్ సమీపంలో బుద్ధాగరన్ గ్రామం కామర్జర్ నగరానికి చెందిన శ్రీనివాస్ రెండో కుమారుడు కార్తిక్ అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రి తన ఇద్దరు సోదరులతో కలిసి నిద్రకు ఉపక్రమించాడు ఈ క్రమంలో వారికి ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు కానీ తన సోదరులకు ఆత్మహత్య చేసుకోవటం ఎలాగో చూపిస్తానంటూ గదిలో పరుపు మీద కుర్చీ వేసుకుని కుర్చీపైకి ఎక్కి నిలబడి ఫ్యాన్ కొక్కానికి తాడు కట్టాడు మరో కొనను కార్తీక్ మెడకు చుట్టుకున్నాడు ఈ క్రమంలో కార్తిక్ నిలబడిన కుర్చీ తుల్లి కింద పడిపోయింది దాంతో కార్తిక్ మెడకు నైలాన్ తాడు బిగుసుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పుళల్ పోలీసులు కార్తీక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు